హాయ్ వివాస్ వెల్కమ్ టు ఆదాన్ మనుషులు ఎలా తయారయ్యంటే స్వార్థంతో కొట్టుమిట్టాడుతున్నారు ఆ స్వార్థం కూడా ఏ రేంజ్లో ఉంటుంది అంటే కొన్ని కొన్నిసార్లు చెప్పడానికి మాటలు కూడా చాలట్లేదు స్వార్థం ఉంటుంది మన మనుషులం కనుక ఎంతో కొంత స్వార్థం ఉంటుంది కానీ మరీ దారుణంగా కొన్ని కొన్ని విషయాల్లో స్వార్థం వస్తుంది అంటే దానికి ఒక తాజా ఉదాహరణ మీకు చెప్పదలుచుకున్నాను దాని గురించి ఇప్పుడు ఈ స్వార్థం గురించి రావడం జరిగింది జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామంలో ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే తను ఇంటికి వెళ్ళే దారి ఉంటుంది కదా ఆ దారి కూడా తన సొంత స్థలం అని చెప్పేసి ప్రజలను కూడా నడవనియకుండా కర్రలతో కట్టేశాడు అంటే ఇక మరి దానికి ఏం పేరు పెట్టాలి స్వార్థం కాకుండా లేదా సైకోయజ్ అనాలా ఇప్పుడు దారి ఉంది ఒకవేళ దారి వాస్తవంగా అతనిదే అనుకుందాం ఆ దారిలో ప్రజలు నడిస్తే ఇతను ఏమైనా కోల్పోతున్నాడా ఏమైనా నష్టం జరుగుతుందా అంటే ఇప్పుడు పోని శత్రువులు శత్రువులు నడుస్తున్నారంటే తనకు నచ్చదనుకోవచ్చు ఎన్ని ఇళ్ళు ఉంటే అక్కడ అంతమంది ప్రజలు ఆ కాలనీలో ఉన్నవాళ్ళు ఆ దారిలో నడిచే వాళ్ళని మీరు నడవద్దు ఇది నా దారే అంటున్నాడు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఈ తుంగూరు గ్రామంలో చుక్క గంగాధర్ అనే ఒక అతనున్నాడు తనకి స్టాండ్ సమీపంలోనే మెయిన్ రోడ్ నుంచి ఒక దారి ఉంది ఆ దారిలో వాళ్ళ ఇల్లు ఉంది ఆ దారి కూడా తనదే అని చెప్పేసి అతని ఇల్లు తర్వాత కూడా ఇళ్ళు ఉన్నాయి అతనేమంటున్నాడు ఈ స్థలం నాదే కాబట్టి ఏ ఒక్కళ్ళో నడవడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు సరే అక్కడ ఉన్న ఆ ఇళ్ళ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ప్రజావాణికి ఆరేడు సార్లు కంప్లైంట్ చేశారు ఈ దారి విషయంలో కంప్లైంట్ చేసినప్పుడు ఆ ప్రజావాణి వాళ్ళు దాని గురించి స్పందించాలి కదా స్పందన అయితే రాలేదు అంటే వీళ్ళు ప్రజావాణి ద్వారా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు ఆ పదిళ్ల వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ఏం చేశారు ఆయన క్రింద ఆఫీసర్స్ వాళ్ళకి వెళ్ళి అక్కడ పరిశీలించి ఏంటో విషయం తెలుసుకోమని చెప్పేసి తను ఆదేశించడం జరిగింది ఆ ఆదేశాలను ఈ క్రింద ఆఫీసర్లు పాటించ పాటించకపోతే ఆ ప్రాబ్లం అలాగే కంటిన్యూ అవుతుంది ఆ తర్వాత మరలా ఆ ఫిబ్రవరి నెలలో వాళ్ళు ఈ ప్రజావాణి కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారికి ఇంకోసారి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ రెండోసారి ఎప్పుడైతే అంటే ఫిబ్రవరి నెలలో వీళ్ళు ఎప్పుడైతే ప్రజావాణి ద్వారా వీళ్ళు ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ తర్వాత కలెక్టర్ గారి ఆదేశాలతో డిఎల్పిఓ కనకదుర్గ అదేవిధంగా తహసీల్దార్ అరీఫుద్దీన్ అదేవిధంగా ఎస్ఐ గౌతమ్ పవార్ గారు ఎంపీఓ వెంకటేశ్వర కృష్ణ గారు వీళ్ళందరూ కూడా ఆ తుంగూరు గ్రామం వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడి కాలనీ వాసులను అదేవిధంగా గ్రామస్తులను అక్కడికి పిలిచి వాళ్ళని అడిగి ఆ వివరాలు తెలుసుకున్నారు అదేవిధంగా వాళ్ళతో పాటుగా అక్కడ పంచాయతీ సిబ్బంది కూడా ఉండడంతో ఆ పంచాయతీ సిబ్బందితో ఆ కట్టిన కర్రలను కూడా తొలగించడం జరిగింది తొలగించిన క్రమంలో ఆ చుక్కా గంగాధర నేతను అక్కడికి వచ్చి దుర్భాషలాడి ఎవరిని అక్కడ వచ్చిన ప్రభుత్వాధికారులను దుర్భాషలాడతాం పంచాయతీ సిబ్బందిని దుర్భాషలాడతాం అదేవిధంగా ప్రజలను కూడా ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులని గ్రామస్తులను దుర్భాషలాడి అంతటితో ఆగకుండా ఆయన పవర్ స్ప్రే ద్వారా పెట్రోల్ని ఆ అధికారుల పైన చల్లి లైటర్తో నిప్పండించాడు నిప్పండించిన క్రమంలో అది కొంచెం మంట వచ్చి లక్కీగా పెద్దగా ఇబ్బంది పడకుండా అంటే శృతిమించేలాగా అవ్వకుండా ఇమీడియట్గా మిగతా వాళ్ళు ఆ మంటలను ఆర్పడం జరిగింది దానివల్ల స్వల్పంగా అయితే కొంచెం ఆ మంటల ద్వారా కొంచెం గాయపడ్డారు కానీ పెద్దగా ఇబ్బంది అయితే జరగలేదు కానీ దీన్ని మనం ఎంత ఖండించాలి అంటే వాస్తవంగా ఆ దారిని ఆ విధంగా అతను మూసివేయటం ఒక తప్పు ఆ తర్వాత వచ్చి ఆ పంచాయతీ వాళ్ళని అదేవిధంగా గ్రామస్తుల్ని దుర్భాషలాడతమే కాకుండా అధికారులను కూడా దుర్భాషలాడి అదేవిధంగా ఈ పవర్ స్ప్రే ద్వారా పెట్రోల్ని కొడతమేంటి ఆ తర్వాత లైటర్తో నిప్పండించడం ఏంటి ఎక్కడికి పోతున్న ఈ మానవ సంబంధాలు ఆ మనుషులు అసలు ఇంత స్వార్థంతో ఉండిపోతున్నారా అంటే ఎవరైనా సరే వచ్చి ఆ దారి ఎందుకు నువ్వు ఆపేసావు అని చెప్పేసి అడిగితే ఈ విధంగా దాడి చేయటం పవర్ స్ప్రే చల్లేసి ఆ పెట్రోల్ని అంటించడం అంటే పొరపాటున ఇప్పుడు అది స్వల్ప గాయాలతో సరిపోయింది కానీ ఎవరిదైనా ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఇప్పుడు ఇతని స్థలాన్ని ఏమన్నా ఆక్రమించారా ఇతన్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా కేవలం ఆ దారిలో నడుస్తున్నారు నడుస్తుంటే దానికి కూడా ఇటువంటి దాడులు అదేవిధంగా ఈ పైశాచికంగా పెట్రోల్ వేయటాలు లైటర్తో నిప్పండించడాలు చేస్తున్నారు అంటే ప్రజలు ఏమైపోతున్నారు అసలు మానవ సంబంధాలు ఏమైపోతున్నాయి మనం సొసైటీలో ఉంటున్నామా లేదా అడవిలో జంతువులలాగా ఉన్నాం అడవిలో జంతువులు అంటే ఒక జంతువు ఇంకో జంతువుని తినడం కోసమే ఉంటుంది అది దాని శైలి ప్రకృతి నైజం కానీ ఇక్కడ మనుషులు ఏం చేస్తున్నారు కేవలం ఒక స్థలం ఎంతకాలం ఉంటుంది ఆ స్థలం వాడి ఒంట్లో ఊపిరి కాలమే కదా ఆ తర్వాత ఆ దారి ఎవరిది ఆ స్థలం ఎవరిది మరి ఇంత తెలివి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇంత టెక్నాలజీ పెరిగింది కానీ దాంతోపాటు స్వార్థం కూడా పెరిగింది ఉన్నంతకాలంలోనే ఇటువంటి ద్వేషాలు విద్వేషాలు హత్యలు దాడులు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి అన్నమాట కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి కొంచెం విజ్ఞతతో మన సొసైటీలో ఉన్న ఉన్న బ్రతికి ఉన్న రోజులు పది మందితో ప్రశాంతంగా హ్యాపీగా కలిసి ఉందాం అనే భావనతో ఉంటే ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఎందుకంటే ఆ స్థలంలో దారిలో నడవడం అనేది అంత పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు అది నీ ఇంట్లోకి వచ్చేసి నీ స్థలం ఏమైనా ఆక్రమించాడా లేకపోతే నీ ఇల్లు ఏమైనా కబ్జా చేశాడా నువ్వు అంత దాడులు పాల్పడుతున్నావు అంటే అది ఒక విధంగా సైకోయిజంగానే పేర్కొనాలి సో ఏది ఏవైనా ఈ చుక్కా గంగాధర్ అనే అతను ఈ విధంగా చేయడం అనేది ఖండించాల్సిన విషయం ఈ విధంగా ప్రజలైతే సొసైటీలో కొన్ని కొన్ని ఇబ్బందులు చిన్న చిన్న విషయాల ద్వారా ఎదుర్కొంటున్నారు దీన్ని వీలైనంత వరకు దానికి సంబంధించిన అధికారులు కానివ్వండి అదేవిధంగా గ్రామ పెద్దలు ఉంటారు కదా సర్పంచ్లు అవ్వచ్చు వీళ్ళనివ్వచ్చు వీళ్ళందరూ కూడా కలగజేసుకొని వీటికి సమస్య పరిష్కరించాలని కోరుకుందాం ఎందుకంటే ప్రతిదానికి మనం ప్రభుత్వాన్ని పాయింట్అవుట్ చేసేసి వాళ్ళని ఎంతవరకు బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ చిన్న చిన్న వాటికి కూడా పెద్ద పెద్ద వాళ్ళతో దూరాలకు వెళ్ళిపోయి లేనిపోయిన ఇబ్బందులు తీసుకొచ్చి కష్టపెట్టకండి సో ఈ విధంగా అయితే పరిస్థితి ఈ తుంగూరు గ్రామంలో జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ చుక్క గంగాధర్ చేసిన చర్యల గురించి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ